హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. సో పర్టికులర్ ఈ యొక్క సెషన్లో కూలిస్ట్ ఫంక్షన్ ఎస్క్యూఎల్లో ఎలా యూస్ చేస్తారు అండ్ దాన్ని డాక్స్లో కూడా మనము ఏ విధంగా యూస్ చేస్తాం అనేది ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ కూలిస్ ఫంక్షన్ ఎస్క్యూఎల్లో చూద్దాం. చూడండి, ఎస్క్యూఎల్లో మనం కూలిస్ ఫంక్షన్ గురించి చూసే ముందు ఒకసారి ఈ యొక్క డేటాను చూద్దాం. చూడండి, నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే, చూడండి, నేమ్లో నేమ్స్ ఉన్నాయి, మిడిల్ నేమ్లో కొన్ని నేమ్స్ ఉన్నాయి, కానీ మధ్యలో కొన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఫిల్ చేస్తూ ఒక కొత్త క్యాలిక్యులేటర్ కాలంని క్రియేట్ చేయాలి. ఓకే, సో దానికోసం చూద్దాం. ఫస్ట్ నేమ్ కాలం తీసుకుందాం, దెన్ లాస్ట్ నేమ్, తర్వాత మిడిల్ నేమ్. ఓకే, ఎగ్జిక్యూటివ్. సో మనకు మొత్తం 3 కాలమ్స్ వచ్చాయి. ఇప్పుడు మనం రిజల్ట్ కాలం చూద్దాం. ఓకే, రిజల్ట్ క్యాలిక్యులేటర్ కాలం చూస్తున్నాను. కూలీస్ పోలీస్. సో దీంట్లో ఫస్ట్ నేమ్, దెన్ తర్వాత లాస్ట్ నేమ్ యాడ్ చేస్తున్నాను. ఎగ్జిక్యూటివ్. చూడండి, రెండు కాలంని కూలీస్ చేస్తే సో దీంట్లో ఉన్న వాల్యూస్ మాత్రం మనకు ఇక్కడ వచ్చేసాయి. కాకపోతే కానీ ఇక్కడ రెండు నల్ వాల్యూస్ ఉండడం వల్ల మనకు ఇక్కడ నల్ మనకు చూపిస్తూ ఉంది. సో దీని ప్లేస్లో మిడిల్ నేమ్ని కూడా యాడ్ చేద్దాం. చూడండి, ఎగ్జిక్యూట్. చూసారా, ఇక్కడ రెండు వాల్యూస్ నల్ ఉన్నప్పుడు ఈ రవి అనే వర్డ్ అనేది తీసుకోవడం జరిగింది. సేమ్ ప్రాసెస్ని డాక్స్లో ఎలా చేద్దామో చూద్దాం. ఓకేనా, చూడండి, ఫస్ట్ సమ్మరైజ్. సో టేబుల్, డెమో టేబుల్. ఓకే, ఈ టేబుల్లో మనకు నేమ్, దెన్ లాస్ట్ నేమ్, దెన్ మిడిల్ నేమ్. ఓకే, సో మిడిల్ నేమ్ ఇవి మనకు కావాలి. తర్వాత ఇక్కడ డైరెక్ట్గా ఒక క్యాలిక్యులేటర్ కాలమ్ క్రియేట్ చేద్దాం. సో కాలమ్ నేమ్ అవుట్పుట్ అని ఇస్తున్నాను. ఓకే, సో ఇది మన కాలమ్ నేమ్. తర్వాత దీంట్లో కూలీస్. ఇప్పుడు ఫస్ట్ నేమ్, ఫస్ట్ ది నేమ్, తర్వాత లాస్ట్ నేమ్, తర్వాత మిడిల్ నేమ్, దెన్ క్లోజ్ దిస్. అగైన్ క్లోజ్ దిస్ పారాంథసిస్. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేసినట్లయితే చూడండి, సేమ్ అవుట్పుట్ మనకు వస్తూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.